ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ గారిని అభినందించదలుచుకున్నాను అధ్యక్ష. వారి శైలికి భిన్నంగా చాలా సౌమ్యంగా లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండూ మార్పు కనిపించేలా నీటి మీద మాట్లాడినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. రాయలసీమ మీద అభినందన స్వీకరించడం నేర్చుకోండి. ఏ రూపంలో వచ్చినా అది మీకు అభినందనే. చెప్పండి చెప్పండి కేశవ్. ఈరోజు సార్ రాయలసీమకు నీరు అందించేటువంటి చర్యను ఎవరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా తెలుగుదేశం పార్టీ దాన్ని అభినందిస్తుంది ఆదరిస్తుంది. ఇవాళ మీరు అదే రాయలసీమకు నీళ్లు అందించాలి అనుకుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఆ మీరు చేపట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని అభినందిస్తుంది ఆదరిస్తుంది. అయితే ఆలోచనలో ఆచరణలో తేడాలు ఉన్నప్పుడు మాత్రమే ఆచరణలో మీరు చూపిస్తున్నటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీతో కొన్ని అనుమానాలున్నాయి. బయట ప్రజాక్షేత్రంలో కూడా మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన పట్ల భిన్నమైనటువంటి ఆలోచనల్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈరోజు సభ ముందు పెట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు మాట్లాడారు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతూ ఉంటే మనం ఏం చేయగలము అనేటువంటిది కూడా, వాళ్ళు నీరు వాడుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఏం చేయగలము అనేటువంటిది కూడా నేను ప్రశ్నిస్తున్నా. సలహా ఒక్కటే, మీరు రాయలసీమకు కాదు ఈ రాష్ట్రంలో ఏ మూల నీటిని తీసుకెళ్లాలనుకున్నా ఏ భూమిని తడపాలనుకున్నా దాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా అభినందిస్తుంది స్వాగతిస్తుంది. అయితే భవిష్యత్తులో ప్రజల మధ్య యుద్దాలకు దారితీసేటువంటి ప్రాంతాల మధ్య యుద్దాలకు దారితీసేటువంటి పరిస్థితులను కల్పించకూడదు తెలిసి తెలిసి అనేటువంటిది మాత్రమే మేము కోరుతున్నాం. ఇంకా మెరుగైనటువంటి ఆలోచనలు ఇంకా మెరుగైనటువంటి సూచనలు మీ ప్రభుత్వానికి వస్తే ఈ భూభాగం మీద నీటిని వినియోగించేలా ఈ భూభాగం మీద నీటిని తరలించేలా మీరు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దానికి సమర్థిస్తుంది. ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేసేటువంటి చర్య మీరు చేస్తే ఖచ్చితంగా దానికి అభినందనలు కూడా తెలియజేస్తామనేటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం.